దశ మహావిద్యలు అని పేర్కొనబడిన మంత్ర విద్యలకు 10 మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు. ఈ దశ మహావిద్యలలో 7వ అవతారం అతి విచిత్రమైన అవతారం. తాంత్రికులు ఎక్కువగా సిద్ధిని పొందడానికి ఈమెను స్మశానాలలో రాత్రి వేళ పూజిస్తుంటారు. మరి దశ మహావిద్యలు ఏంటి? విచిత్ర అవతారం గల అమ్మవారు ఎవరని విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివుని భార్య అయిన సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞంకు వెళ్ళుటకు నిర్ణయించుకుని పరమశివునితో చెప్పగా శివుడు దక్ష ప్రజాపతి ఆంతర్యమును తెలిసినవాడు గనుక పిలుపు లేని చోటకు వెళ్ళరాదని వారించెను. అప్పుడు వెంటనే సతీదేవి కోపంతో పరమశివునికి తన నిజ రూపమైన ఆదిపరాశక్తి అవతారము దాల్చి మహాశివుని ముందు తన శక్తితో 10 అవతారాలతో 10 వైపులా శివుని అట్టుకుంటుంది. ఈ 10 అవతారాలే దశ మహావిద్యలు. ఈ అవతారాలలో అమ్మవారు ఒకవైపు భయంకర రూపంతో కనిపిస్తూనే మరోవైపు అందమైన శక్తి స్వరూపునిగా సర్వ విద్యలకు అధినాయకిగా చెప్పబడింది. దశ మహావిద్యలు పేరుకు తగ్గట్టుగా అపారమైన జ్ఞానమూర్తులుగా తెలుపబడ్డారు. ప్రతి ఒక అవతారము ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. దశ మహావిద్యలలో అతి విచిత్రమైన అవతారం ధూమవతి. ఆమె ఒక వితంతువుగా కనిపిస్తుంది. దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకనాడు పరమశివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి ఆకలిగా ఉంది అని అడుగుగా శివుడు వేచి ఉండమని చెప్పాడు. మరల కొంత సమయం గడిచాక పార్వతీదేవి శివుని చూచి ఆకలి అని అడుగుగా శివుడు మరలా వేచి ఉండమని చెప్పాడు. అది విని పార్వతీదేవి మిక్కిలి కోపంతో శివుని మిరింగేసింది. ఆమెలో ఉన్న శివుడు కోపంతో మూడో కన్ను తెరిచి పార్వతీదేవితో ఇలా అన్నాడు, ఈ లోకంలో పురుషుడు అనేవాడు ఉండడు అనెను. దాని ప్రతిఫలమే ఆమె వితంతు రూపం. శివుడు మూడో కన్ను తెరువగా ఆమెలో నుండి పొగ రాసాగింది. అందువలనే ఆమెకు ధూమావతి అని పేరు వచ్చిందని చెబుతారు. ఈమె చూడడానికి వికారంగా చేతిలో చాటతో పొగసూరిన బట్టలతో మెల్ల కళ్ళతో గుర్రం లేని బండిపై కూర్చునుంటుంది. ఈమె వికారమైన రూపం మనకి సౌందర్యాన్ని మించింది ఎంతో ఉందని తెలియజేస్తుంది. ఇక ధూమావతి సిద్ధిని ప్రసాదించే తల్లి. ఈమెను ముఖ్యంగా వితంతువులు పెళ్లి కాని వారు పూజిస్తుంటారు. ఈమెకు చాలా అరుదుగా గుడులు ఉంటాయి. తాంత్రికులు ఎక్కువగా సిద్ధిని పొందటానికి ఈమెను శ్మశానాలలో రాత్రివేళలో పూజిస్తుంటారు. ఈమెను చూస్తేనే ఎవరికైనా తీవ్రమైన భయాందోళనలు కలుగుతాయి. కానీ ఈమెను ఆరాధించే వారికి అపూర్వమైన వరాలనుంచి ఆదరిస్తుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.